కొమ్మరాజపల్లి ఏదైతే భూకబ్జా 75 ఎకరాల ఆరోపణ ఏదైతే ఉందో ఇవాల కొంతమంది వ్యక్తులు ప్లాన్ చేసి గత 3 రోజుల నుంచి ప్లాన్ చేసి ఒక కంపెనీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పి ఒక డమ్మీ వ్యక్తిని పంపించి ఈ రోజు పత్రిక విలేకరుల సమక్షంలో వివరణ ఇచ్చుకోవడానికి రావడం జరిగింది। భార్గవ్ అనే వ్యక్తి అట్టి వ్యక్తి ఇవాల ఒక ప్రజా ప్రతినిధులుగా వివిధ పార్టీల వాళ్ళు ఇక్కడ ఉన్నాం ఒక తహసీల్దార్ ఆఫీసుల ఆ వ్యక్తికి అన్యోన్ పరిషత్ కంపెనీ సంబంధించిన వ్యక్తి కూడా కాదు। ఆ వ్యక్తికి ఇక్కడ తహసీల్దార్ ఆఫీసుల రాజమర్యాదలు ఒక టేబుల్ వేసి కుర్చీలు వేసి ప్రెస్ మీట్ పెట్టి ఒక ఎంఆర్ఓ కూర్చునే కుర్చీల ఆయన కూర్చోవడం జరిగింది। నేను ఒకటే అడుగుతున్నా ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఇంకేమన్నా జరుగుతుందా? ఇలా ఒక బడా కంపెనీలకు ఈ రకంగా ఈ ఎంఆర్ఓ ఆఫీసు మీద స్థానం కల్పిస్తే ఇలా ప్రజలు మోసపోతారు। ప్రజల సమస్యలు ఏమైతే ఉన్నాయో అవి తీర్చడానికి ఆఫీస్ ఉంది కానీ ఇలా కంపెనీలకు కాదు। ఒకటి చెప్తున్నా కంపెనీ ఎవరైతే భార్గవ్ అనే వ్యక్తి ఈ భూ కబ్జా ఆరోపణ ఉందో శివశంకర్ అనే వ్యక్తి పేరు మీద గతంలో 2013లో ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది। మిర్జిల్ మండలం ఉమ్మడి మండలంలో చంద్రశేఖర్ సార్ ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది। మేము ఈ సందర్భంగా పత్రికా ముఖంగా కూడా నేను అడగడం జరిగింది ఏమనంటే అయ్యా ఈ శివశంకర్ అనే వ్యక్తి సూపర్వైజర్ కంపెనీకి ఎవరో ఒకరు ఉన్నారు కదా ఆయన చనిపోయిన అని చెప్పి ఇవాళ ఈ మండలంలో మొత్తం పబ్లిక్ టాక్గా ఉన్నది। 2013కి వెళ్ళి ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ ప్రొసీడింగ్ ఉన్నప్పటికీ కూడా ఆన్లైన్లో పెండింగ్ ఉన్నది। నిన్న మొన్న ఒక గత నెల నుంచి ఈ యొక్క పెండింగ్ ఏదైతే ఆప్షన్ ఉందో దాన్ని ఎంఆర్ వారికి దరఖాస్తు పెట్టుకొని రిక్వెస్ట్ లెటర్ కలెక్టర్ గారికి పెడితే ఆ కలెక్టర్ లెటర్ మీద ఆ యొక్క పొలాన్ని 75 ఎకరాల పొలం ఇవాళ ఇంప్లిమెంటేషన్ జరిగింది। మేము అడిగినాం కంపెనీకి సంబంధించిన భార్గవ్ అనే డమ్మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనను మేము అడిగినాం శివశంకర్ అనే వ్యక్తి ఎప్పుడు చనిపోయిండు ఏ సంవత్సరం చనిపోయిండు అతనికి సంబంధించిన డెత్ సర్టిఫికెట్ మీ కంపెనీ భూమి పేరు మీద ఏదైతే ఉందో ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు దానికి అటాచ్ చేసిరని నేను అడగడం జరిగింది। అడిగితే ఆయన ఏమంటున్నాడంటే ఆయన ఎప్పుడు చనిపోయిండో చనిపోలేదో మాకు తెలియదు ఆ డెత్ సర్టిఫికెట్ కూడా మాకు లేదు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది। అదే సందర్భంగా ఇదైతే 75 ఎకరాల భూమిలో కొంత భూదానం భూమి ఉంది దాంట్లో కూడా చట్టాన్ని తుంగలో తొక్కి ఇవాళ ఆ భూదానం 5 ఎకరాల పొలాన్ని కూడా ఈ కంపెనీకి సంబంధించిన వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది। కంపెనీ కాని వ్యక్తులే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది దాని మీద కూడా వివరణ కూడా చెప్పింది। ఆయన ఇవన్నీ అడుగుతుంటే తప్పించుకొని ఇక్కడికి వెళ్ళిపోవడం జరిగింది। అడుగుతున్న ఎంఆర్ఓ సార్ కూడా దీని మీద ఈ రాజమర్యాద లేదు సార్ అని చెప్పి మా మండల అధ్యక్షుడు ఆంజనేయులు గారు అడిగితే దానికి సమాధానం లేకుండా ఎంఆర్ఓ గారు వెళ్ళిపోవడం జరిగింది। నేను కూడా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మండల అధ్యక్షుడిని జిల్లా అధ్యక్షుడిని నా పేరు నిరంజన్ గౌడు దీనిపైన వివరణ ఇవ్వకపోతే మాత్రం రేపు కలెక్టర్ కానీ సిసిఎల్ కానీ మేము దీనిపైన పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా పత్రికల రిపోర్టర్ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను।